సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. కొట్టిన దొరవె మళ్ళెందుకు కొడుతున్నారని అనుకోవద్దండి దయచేసి. దీనికి సంబంధించిన చిన్న టాపిక్ అన్నమాట. అయితే ఈ టాపిక్ అని కాదు ముఖ్యం. జనరల్గా సోషల్ మీడియాలో జనాలు ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారని చెప్పేసి చూపించడానికి మీరు ఈ లైవ్ ఆల్రెడీ చూసే ఉంటారు. లైవ్ నెంబర్ 44.2. ఈ చూసినప్పుడు ఇందుట్లో నాకు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటని చెప్పి మీకు చివరిలో చెప్పాను అనమాట. నేను మోదీ ఫ్యాన్ని కాదండి. మరి ఆయన్ని క్రిటిసైజ్ చేసిన ఈ వీడియోకి నువ్వెందుకు తిరిగి కౌంటర్ ఇస్తున్నావు అని అడిగితారేమో బహుశా, అందుకని చెప్తున్నా. నేను వెతికి ఇవ్వడం కాదు కౌంటరు. నా దాకా వచ్చినప్పుడు ఈ వీడియో నేను అసలు ఇది రియలా కాదా అని చెప్పి టెస్ట్ చేస్తే ఇది ఇందుట్లో పైపైన చాలా సెలెక్టెడ్గా చాలా డబుల్ మీనింగ్ వేరే అలా సపరేట్ మీనింగ్ వచ్చేలాగా డిజైన్ చేశారు. యాక్చువల్గా దాని వెనకాల మ్యాటర్ ఇంకా వేరేది ఉంది కంప్లీట్గా నాకు అర్థమయ్యి. బయట వక్రీకరణ ఎలాగ ఉంటుంది, నిజం చెప్తారు కానీ అర్ధ నిజమే చెప్తారనమాట. అర్ధసత్యం చాలా ప్రమాదకరమని చూపించడానికి ఈ వీడియో పెట్టా. చివరిలో అసలు నా దాకా ఎందుకు వచ్చిందంటే నేను వెతకడం కాదు, నాకు ఇంకొకళ్ళు పంపించారని చెప్పేసి. ఆ పంపించిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఇదంతా మీకు చెప్పాను అనమాట. సో ఇంతవరకు మీకు తెలుసు లైవ్ చివరి ఎండింగ్లో ఈ లైవ్ లింక్ కూడా కార్డులో ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు అయితే చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. సగం నిజమే చెప్పి సగం మిగతా అది దాచిపెట్టేస్తే కూడా ఎట్లా రాంగ్ మీనింగ్ వెళ్తుంది. అది అబద్ధం చెప్పలా, అంటే కొంచెం అబద్ధం కూడా చెప్పారు. ఆయన ఎక్కడ నేను తల్లికి అందరిలా పుట్టలేదు అని ఆయన అనలేదు, కానీ వీళ్ళు అట్లా డిజైన్ చేశారు. బట్ స్టిల్ అర్ధసత్యమే చెప్పారనమాట. అది కూడా డేంజరస్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దాని గురించి కాదండి ఇష్యూ. నాకు ఈ వీడియో ఎలా వచ్చిందనే దాన్ని బట్టి ఒక వ్యక్తి నాకు ఫార్వర్డ్ చేశాడు అని మీకు అక్కడ లైవ్లో చెప్పాను. ఇందుట్లో దాచుకునేది ఏం లేదు, ఆయన మాకు పర్సనల్ డీలింగ్స్ ఏమీ లేవు, అంతా ప్రైవేట్గానే ఈ క్రిస్టియానిటీ వీటి గురించే మేము మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా మాట్లాడినా కానీ ఇంకంతకన్నా లేదనమాట. సో ఇప్పుడు రాత్రిపూట లైవ్ అయిపోయిన తర్వాత రఫ్గా ఏంటంటే ఒక 2-3 మినిట్స్ లైవ్ అట్లా అయిపోయింది. ప్యానెల్లోనే ఉన్నామన్నమాట, వేరే విషయం మాట్లాడుకుంటా లైవ్ ఏం చేయాలి ఇట్లా వేరే దానికి సంబంధించి ఉన్నప్పుడు ఇంకొక మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. నేను స్టన్ అయ్యా. సో మీకు అది చూపిస్తాను, ఇదిగోండి ఇది ఆయనదన్నమాట మనకి మెసేజ్. సో మీకు ఇక్కడ మీరు చూస్తే మీకు ఏమర్థమవుతుంది ఇది. ఓకే, సో ఇదిగోండి ఒక సెకండ్. ఇది రాత్రిపూట మీకు చూపించిన మెసేజ్ అన్నమాట. ఇక్కడ వరకు లైవ్లో కూడా మీకు ఏమని చెప్పాను, ఇది మంచినీళ్ళు అడిగితే మడ్డి మీద ద్రాక్షారసాన్ని పోసారయ్యా మీకు వందనాలు అని చెప్పేసి చెప్పాను అనమాట. సో వీడియో అంతా ఇందుట్లో వక్రీకరణ ఉంది ఏంటి అని చెప్పి దీనికైనా నవ్వుతూ పెట్టారు. అయితే లైవ్లో ఏమంటే వెస్లీ గారు మిమ్మల్ని ఒక అంటే మిమ్మల్ని ఆ వనజక్క మతిలేని వారు అంది, దీనిపై మీ స్పందన ఏమిటి అని చెప్పి లైవ్లోనే మీ ముందే పెట్టాయి ఈ కామెంటు. ఆ టైంలో ఇది ఆఫ్ ఉండేసరికి స్క్రీన్ కామెంట్ టైపింగ్ మీకు కనిపించలేదు, బట్ స్టిల్ తర్వాత కామెంట్ పోస్ట్ అయింది మీరు చూడొచ్చు. రాత్రి 10:41 అప్పుడు దాదాపు అదే టైంలో లైవ్ ఎండ్ అయిందనమాట. కాకపోతే ఒక కొంచెంసేపు లైవ్ అయిపోయిన తర్వాత 10:52 మీరు కింద టైమింగ్ చూస్తే కనుక, అంటే ఇక్కడికి జస్ట్ ఒక 11 నిమిషాల డిఫరెన్స్ ఉంది, ఈ మధ్యలో లైవ్ అయిపోయింది. 10:52కి హూ ఈజ్ వనజక్క బ్రో అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టాడు. నాకు మైండ్ బ్లాంక్. మీరు ఒకసారి వీడియో థంబ్నైల్ చూడండి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వనజక్క పైన ఉంటుంది. జర్నలిస్ట్ సి వనజ, వనజక్క అని మనం జస్ట్ వరక కొంచెం ఫనీగా అంటున్నాం అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఆయనకి ఆయన హూ ఈజ్ వనజక్క బ్రో అన్నాడు, నాకు మైండ్ పోయింది. ఆయనే నాకు ఆ మెసేజ్ పెట్టింది, నేను పెట్టడం కాదు. మీరు కావాలంటే చూడండి పైన ఒకసారి, ఇదిగోండి ఆయనే నాకు మెసేజ్ పెట్టాడు, ఇక్కడ ఫార్వర్డ్ చేశాడు అనమాట. నేను ఆయనకు ముందు అంతకుముందు లైవ్ గురించి మాట్లాడాను, మండే మీకు డిబేట్ కుదురుతుందా అండి అని చెప్పేసి కుదరదన్నాడు. సో యువతల వైపు ఇది అనమాట చేసింది. అయితే తర్వాత మన నవ్వాడు, హూ ఈజ్ వనజక్క అన్నాడు, వాట్ ఈజ్ మ్యాటర్ అన్నాడు. నాకు అసలు మైండ్ పోయింది, అంటే ఈ వీడియో పెట్టింది ఈవిడెవరో కూడా తెలియదు దీనికి. ఓకే సరే, వీడియోలు రకరకాల వస్తూ ఉంటాయి, ఎవరో తెలియకపోవడం పెద్ద విషయం కాదు. నేను అన్నా అంటే పొద్దున పూట మళ్ళీ రాత్రిపూట ఎందుకు ఆ టైంలో గెలకడం అని, దిస్ ఈజ్ సీరియస్ అండి వెజ్లీ గారు, మీకు వనజక్క అని బ్రాకెట్లో జర్నలిస్ట్ వనజా గారు ఆమె తెలియదా నిజంగానే అని అడిగా. లేదండి నో బ్రో. ఓకే అంటే ఒకసారి ఫోటో పంపించండి అని చెప్పేసి ఆయన అన్నారు. ఓకే ఓకే, వనజా అని ఆవిడ తెలియకపోవచ్చు, వీడియో వరకే వచ్చింది కదా. ఓకే ఈవిడెవరో తెలిసి ఉండకపోవచ్చు అని ఈ వీడియో చూడండి, ఇదే డ్రెస్ మొత్తం అంతా ఇదే ఫోటో, ఇది మొత్తం ఐసోలేట్ చేసి పంపించాను అనమాట. తర్వాత
ఇదే మొత్తం అదేనమాట, ఆ లైవ్లోనే ఉంటుంది. సో మనిషే మార్లా, నేను పంపించాను బిట్టిది, నేను ఆల్రెడీ నా థంబ్నైల్ కోసం వాడాను కాబట్టి అదే ఫోటోని పంపించాను ఈయనకి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆడియో ఏముండదండి, జస్ట్ ఒక 1 సెకండే ఉంటుంది, రఫ్గా నాయిసే వచ్చిందనమాట, నేను మాట్లాడలేదు, నో బ్రదర్ నాకు నో పరిచయం అన్నాడు. షూరన్ ఎందుకు పెట్టాడు నాకు తెలియదు. అంటే ఈవిడ ఎవరో ఈవిడ పంపించిన వీడియోని అది కూడా మోదీ గారి మీద ఫార్వర్డ్ చేసేసాడు అనమాట. నేను అన్నా వెజ్లీ గారు తెలియకుండానే ఈవిడ వీడియోని నాకు ఫార్వర్డ్ చేశారంటే ఎస్ అన్నాడు. అంటే ఫార్వర్డ్ చేసే ముందు వీడియో కూడా చూడలా. ఈవిడేమందండి, మీరు వీడియోలో గమనిస్తే, ఉండండి ఇక్కడే ప్లే చేస్తా మీకు ఎక్కడో కాదు, ఈవిడేమందా అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పుగా ఈ మాట ఇంకెవరైనా అంటే మనం ఇటువంటి మాటలు చెప్పి బాబాలుగా స్వామీజీలుగా అవతారాలు ఎత్తి జనాల్ని మోసం చేసే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. కానీ స్వయంగా ప్రధానే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇతనికి ఏమైనా మతి భ్రమించిందా అని అనిపించాలి. కానీ విషాదం ఏంటంటే ఈ దేశంలో అట్లా మతి భ్రమించిన వాళ్ళు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ వెంటనే బహుశా ఈ పాటికి చాలా బిజీగా అవును మోదీజీని దేవుడే స్వయంగా పంపించాడు అనడానికి ఉన్న రకరకాల ఆధారాలను, అఫ్కోర్స్ అవన్నీ ఫేక్ ఆధారాలు అనుకోండి, రకరకాల ఆధారాలు ఇవి అంటూ ఈ పాటికి అనేక వాట్సాప్ ఫార్వర్డ్లు తయారు చేసే పనిలో బిజీగా ఉండుంటారు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాటిని ఫార్వర్డ్ కూడా చేస్తూ ఉండుంటారు. సో ఇవిడంద కదా మతులు లేకుండా రకరకాల వాట్సాప్ ఫార్వర్డులు చేస్తూ ఉంటారని, అది ఇక్కడ నిజమండి, ఈవిడేం తప్పు చెప్పలా. తెలియకుండా ఈవిడ పెట్టిన వీడియో చూడకుండానే అసలు ఏమాత్రం అవగాహన లేకుండా అనేక మంది ఫార్వర్డ్. ఈయన జస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఈయన చాలామంది ఉంటారు మనలో ఉంటారు, బహుశా నా లైఫ్లో ఎప్పుడు నేను కూడా చేసే ఉంటా ఇట్లా. ఓకే, సో నేను స్టన్ను, అరే ఈ పైన వీడియో కూడా చూసుకోకుండా ఫార్వర్డ్ చేశారు ఏంటా అని చెప్పి. కంటెంట్ ఈజ్ రియల్ సో పంపాను అన్నాడు ఆయన. అంటే కంటెంట్ రియల్ అందుకే పంపాను. నేను ఒకటే క్వశ్చన్ వేసా, హౌ కుడ్ యూ అండి, మీరు ఎట్లా చేయగలిగారు, దట్స్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్. కానీ మీరు ఆమెను చూడనే లేదు కదా, కంటెంట్ రియల్ అని మీకు ఎలా తెలుసు, ఎలా చెప్తున్నారు అని చెప్పేసి నేను అడిగా. అంతే కదా, ఈవిడ ఫేసు తెలియదు అంటే ఈయన పంపించే వీడియోని కూడా చూడలా, వీడియోని చూడకుండా కూడా కంటెంట్ రియల్ అని ఎందుకు అనుకున్నారు. అది మోదీని ఫ్రైజ్ ఉంది కాబట్టి, అంతే ఆయనకు అది నచ్చింది కాబట్టి కంటెంట్ రియల్ అనుకున్నాడు, లోపల ఏ కంటెంట్ ఉందనేది కూడా తెలియదు. ఇది ఇంకా దారుణం. ఎలా అంటే పొలిటికల్ న్యూస్ అంట, సొసైటీలో ఉన్న నెగిటివ్ పాజిటివ్ అంట, ఏదో కూడా తెలియకుండా ఇట్లా ఫార్వర్డులు చేయడం వల్లే కదండి కొంపలు మునిగేది. ఫార్వర్డ్ చేసే ముందు అందులోటీ ఎంత ఉంది, కొంచెం అన్నా ట్రూత్ ఉందా అనేది చూడాలి కదా. చూడకుండా చేయడం కల్పబుల్ అండి, ఇది కూడా ఆయన కూడా కల్పబుల్ ఈ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవడంలో. ఓకే సరే, నేను అడిగాను అప్పుడు ఎంత పొలిటికల్ న్యూస్ అయినా చూడకుండానే ఫార్వర్డ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని నేను అడిగా. ఇంకా అసలు చూడకుండా ఎలా చెప్పారండి, అది పాజిటివో లేదా నెగిటివో అని చెప్పేసి మీకు ఎట్లా తెలుసు అంటే, నోనో నేను 3 వీడియోస్ విన్నాను బ్రదర్, తర్వాతనే పంపానని. 3 వీడియోస్ విన్నారు కానీ ఈ వీడియో విన్నారా, అది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఆయన మెసేజ్ ఏం పెట్టారు చూడండి ఆయన లాజిక్కి. చాటింగ్ చేయడం అంటే నాకు కొంచెం ఓపిక తక్కువే. మంచిది. నేను ఏమంటున్నానంటే పొలిటికల్గా ఆంధ్ర తెలంగాణ నేషనల్ వైజ్గా మనకు వచ్చే వార్తలు, వార్తా పేపర్లో వచ్చే న్యూస్, పబ్లిక్ టాక్ ఇవన్నిటిని బేరేజ్ చేసుకుని ఒక వీడియోని నేను ఫైనలైజ్ చేసుకుంటా. అంత ఆషామాష ఏం చేయను. ఇది నాకున్నటువంటి ఒక క్లారిటీ, ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను. ఇది చాలు నా మటుకు. అదే నేను పంపాను మీకే కాదు, మిగతా వాళ్ళకు పంపాను. అయితే ఇక్కడ హిందూ విజాన్ని నేనేమి తక్కువ చేసి క్రిస్టియన్ ముస్లిం జొరాస్ట్రియన్ బౌద్ధాన్ని ఎక్కువ చేయను. రియాలిటీ కంటెంట్ ఉంటే రియాలిటీగా మాట్లాడదు. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి పబ్లిక్కి యూజ్ఫుల్ మెసేజ్ కదా. పొలిటికల్ లీడర్స్ అంటే వాళ్ళు ప్రజా పరిపాలన చేసేవాళ్ళు కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రిస్టియన్ మీద ముస్లిం మీద జరుగుతున్న దాడులు అన్నింటినీ కూడా చూస్తాం. సో హిందూ అయి ఉండి హిందూ సమాజంలో ఉన్న డెవలప్మెంట్ ఎంత ఉంది, ఎంత తక్కువ ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది, కామన్ పీపుల్గా మనం అర్థం చేసుకుంటాం. వన్ సైడ్ ఆలోచిస్తే వన్ సైడే మనకు ఉంటుంది, మిగతా వాళ్ళు చెప్పేది రాంగ్ అనిపిస్తుంది. ఇది పొలిటికల్ కాబట్టి మనం అన్ని విధాలుగా ఆలోచించాలనేది నా ఉద్దేశం. సో పొలిటికల్ అన్నారు కరెక్టేనండి, అది కాదన్న నేను. కానీ పంపితే కరెక్టా కాదో కూడా తెలియకుండా చేయడం ఎంతవరకు సబబు అంటారు మీరు చెప్పండి. వీడియో కూడా చూడకుండా ఏదేదో చూసేటంటే ఈయనకి అనిపించింది ఇంప్రెషన్,
ఓకే ఇది ఇలా ఉంది కాబట్టి యూజ్ఫుల్ అవుతుందని లోపల ఏముందో కూడా తెలియకుండా అన్న. అయితే విషయంలో నిజం ఉందో లేదో మీకు అవసరం లేదంటారా? మీరు ఆ వీడియోని చూడలేదు, మీకు ఆమె కూడా తెలియదు, అయినా ఆ వీడియోని స్ప్రెడ్ చేశారు, అంతేనా? ఇప్పుడు అదే యాంగిల్లో నేను కూడా మిమ్మల్ని వాడుకోవచ్చు అంటారా? సో అయితే మీకు ఓకేనా ఆ విషయం అని చెప్పేసి నేను అడిగా. ఇది అన్నారు, దీనికి ఇంకొక ఆడియో పంపించారన్నమాట, చూడండి. నాకు ఇదన్నమాట ట్రిగరింగ్ పాయింట్. చూడండి, సోషల్ మీడియాలో విలేకరులు, పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తలు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా, వాళ్ళు మనకు పరిచయం ఉండే హాయ్ హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, కాఫీ టీ తాగుతారా అనే అవసరం లేదు బ్రదర్. వాళ్ళు చెప్తున్న కంటెంట్ ఏ దేని మీద చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, అంతా నిజమెంత అబద్ధం ఎంత అని మనం గ్రహించగలిగితే చాలు. సో నిజమెంత అబద్ధం ఎంత అని గ్రహించగలిగితే చాలన్నారు. కానీ నిజం అబద్ధం గ్రహించాలంటే వీడియోని చూడాలిగా ఫస్ట్. చూడాలా, ఆటోమేటిక్ అసంప్షన్ చేసుకున్నారన్నమాట, పంపించేశారు. ఇక అది కూడా కాదండి, తర్వాత ఈయన పాయింట్ ఏమిటి అంటే, పొలిటికల్ గురించి సమాజంలో చాలామందికి తెలుసు వాట్ ఈస్ ద వాట్ అని. గది చూసి నేను ఆల్రెడీ 3 వీడియోస్ చూసే ఓహో ఒక సర్టిఫైక్ వచ్చాను, నేను చెప్తున్న కంటెంట్లో రియల్ ఉంది అని పంపాను. మీకు అది వ్యతిరేకతంగా బాధగా ఉంటే నేనేం చేయలేను, చెప్పింది నేను కాదు, చేయించింది నేను కాదు. సో నాకు బాధగా ఉంటే ఏం చేయలేనని కదండి, నాకు బాధగా ఉన్నా పంపించినందుకు నేనేం హర్ట్ కావట్లా. ఓకే ఈయన పంపించారా నేను బాధపడ్డము కాదు, కానీ విషయం నలుగురికి చెప్పేటప్పుడు మనకి మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది, అట్లీస్ట్ దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకున్నామా లేదా అని చెప్పి. సరే ఎదుటి వాళ్ళు ఎట్లా విషయం కనీసం మరి మళ్ళీ తిరిగి దాని అన్న రీవిజిట్ చేసి ఒకసారి, ఓకే వాళ్ళు ఇట్లా అంటున్నారు కాబట్టి మేబీ మనది ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందని ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. మోరల్ ఆబ్లిగేషన్ అనమాట అది మనకి సొసైటీ పట్ల. బట్ విషయం ఏమిటి అంటే, జస్ట్ మీకు నేను ఫార్వర్డ్ చేశాను, దాంట్లో ఉన్న నిజ నిజాలు మీరు తెలుసుకుంటారు అని. హిందుత్వం మీద మాత్రం నేను ఇష్టం, ఏం చేసినా నేను నచ్చుతానంటే తమ్ముడు తమ్ముడే పేకడ పేకడ అనే సూత్రం సామెత ఉత్తికి రాలేదు కదా, దాన్ని కూడా మనం గ్రహించాలి. ధర్మరాజు ధర్మంగా వివరించాడు తన తమ్ముళ్ళ పట్ల, రాజ్యం పట్ల. రాముడు కూడా అరణ్యం పోయేటప్పుడు తన తమ్ముడికి పరిపాలన ఇవ్వని చూశాడు. సో మనం దాన్ని నిజాన్ని గ్రహించాలి. శముఖుని వధించినప్పుడు అది తప్పు అని తప్పని పురాణాలలో ఇతరత్ర పుస్తకాలు రాసినప్పుడు కొంతమంది కవులు తెలుస్తుంది, అది మనం గ్రహించాలి కదా, అంతవరకే మనకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన వరం. సో ఈయన రామాయణం మీద తీసుకున్న జాబ్ నేను మాట్లాడినండి, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. ఈ వీడియో దానికి కాదు కాబట్టి మనం మాట్లాడద్దు, కానీ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా ఇది ఇక్కడ ఇక్కడ చేసుకున్నాం. కాకపోతే ఇద్దరి మధ్య పబ్లిక్ అంటే ప్రైవేట్ అంటూ ఏం లేదు, మేమందరం ఇది మాత్రం వీటి గురించే మాట్లాడుకుంటాం కాబట్టి మీకు అర్థం అవ్వాలండి జనాలు ఎట్లా ఉంటారని. ఆవిడ ఉన్న దాంట్లో నిజము అబద్ధం చూసుకోకుండా గుడ్డిగా వాట్సాప్ ఫార్వర్డులు చేసేస్తూ ఉంటారని ఆవిడ అంది. తర్వాత ఇట్లా గుడ్డిగా ఫాలో చేసేటోళ్ళు ఉంటారని ఎంత గట్టి నమ్మకం లేకపోతే ఇలాంటి వీడియోలు అంటే ఇట్లాంటి కామెంట్లు పాస్ చేయడం, ఇలాంటి వీడియోలు పెట్టడం అని మోదీని అంది. కానీ ఈవిడ కూడా అదే పని చేసింది. ఆవిడ గుడ్డి నమ్మకం అంటే ఆవిడకి బాగా నమ్మకం అన్నమాట తన ఫాలోవర్స్ గుడ్డి వాళ్ళు, వాళ్ళు ఎటు తిరిగి చెక్ చేయరు అని చెప్పేసి. దానికి ఉదాహరణ ఇక్కడే ఉన్నారన్నమాట. ఈయన ఏదో 3 వీడియోలు చూశారంట, ఈ వీడియో చూడలా, ఈ స్పీకర్ తెలియదానికి, నేను ఫోటో పంపించి నాకు కూడా గుర్తుపట్టలేదు అనమాట. జస్ట్ కొంచెం స్క్రోల్ చేస్తే చూడండి నేను పంపించిన ఫోటో, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈమె ఫోటో, రెండు ఒకటే. ఓకే ఆయన పైకి స్క్రోల్ చేస్తేనే కనిపించదు, కానీ స్క్రోల్ చేయాలంటే ఏంటి, అసలు అవగాహన లేదు. అవగాహన లేకుండా కూడా మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకే చెప్పిన తర్వాత కూడా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, మరి ఇంకా ఆ మాట నాకు ఇంకా నేనేం చేయాలి. సో అందుకే నేను అన్నాను, అవునండి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, చక్కగా చెప్పారు, ఏం చేయాలి నాకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పేసి. ఏం చేయాలంటే ఏం లేదండి, మీరు మీ సమాజానికి చెప్పారు కదా, నేను కూడా మా సమాజానికి చెప్పాలి కదా, అదే చెప్తాను అని అన్న. షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఒక డౌట్ అడుగుతానా అడగచ్చా అన్నారు. ఓకేనండి, అంటే ఎందుకు బైబుల్ అంటే మీకు కోపం, పాస్టర్లు క్రిస్టియన్లు అంటే ఎందుకు ద్వేషం అన్నారు. ద్వేషమేం లేదండి, ఐఎమ్ జస్ట్ అవేర్ ఆఫ్ దెమ్ అన్న. తర్వాత ఇంకా డిస్కషన్స్ మధ్యలో, సో అది ఇక్కడ సంబంధం లేదు మనకి, అప్రస్తుతం కాబట్టి నేను చెప్పను. బట్ విషయం ఏమిటి అంటే,
వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఊరికే రాదండి, ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట వాట్సాప్ యూనివర్సిటీలో. వచ్చిన మెసేజ్ అందుట్లో ట్రూత్ ఎంత, అబద్ధం ఎంత, చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. సో హిందూయిజానికి ఫేవర్గా వచ్చేవి కూడా మిస్లీడింగ్వి ఉంటాయి అన్నమాట. మనం దాన్ని ఏదన్నా తేడాగా ఉండే వ్యవహారం, టూ గుడ్ అనుకున్న లేకపోతే టూ బ్యాడ్ అనుకున్న, ఇందుట్లో తేడా ఎంతో కొంత ఉంది అని చెప్పి మనం ఒకసారి వెరిఫై చేసుకోవడానికి అనమాట. చూసి వదిలేస్తే ఓకే, కానీ దాన్ని వేరొకళ్ళకి ఫార్వర్డ్ చేసే ముందు మనకి కొంచెం ష్యూరిటీ లేకుండా ఫార్వర్డ్ చేయకూడదు. ఈయన వీడియోని కూడా చూడకుండా ఫార్వర్డ్ చేశాడు. ఇది కరెక్టో కాదో మీరు ఆలోచించుకోండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉందంటారా? సో ఇది మనం కూడా ఇట్లా ఫార్వర్డ్ ఎట్లా పడితే అట్లా చేయకుండా మనకు కొంచెమన్నా గ్యారంటీ వచ్చిన తర్వాత, అంటే ఇందుట్లో నిజం ఉంది అని మనం అనుకున్న తర్వాత అట్లీస్ట్ ఆ వీడియోని చూసి అప్పుడు ఫార్వర్డ్ చేద్దాం. అది చెప్పడానికేనండి ఈ వీడియో పెట్టింది. సో కొంచెం సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉందామనే చెప్తున్నాను, ఇంకంతకన్నా ఇంకేదో ఉద్దేశించింది కాదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఉంటాను మరలా తదుపరి. మీ కాపరి స్వస్తి.